నాది ఎవాగ్రహిత పద్మభూషణ. ఆయన ఉన్నట్టుగా ఆయన ఉంటేనే చాలు సభకు ఒక నిండుగా వారికి సభను అలంకరించిన వారికి ఇచ్చేసి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. ఈ రోజున మంచి కార్యక్రమం అది లైవ్ ఆర్కెస్ట్రాతో జరుగుతుందంటే ఎంత ఆనందంగా అనిపిస్తుందో. వెంకట్ నన్ను పిలిచినప్పుడు నేను వేసిన మొట్టమొదటి క్వశ్చన్ లైవ్ ఆర్కెస్ట్రా అయినా చాలా ఆనందంగా ఉంటుంది. ముఖ్యంగా వెంకట్ ఒక ఈశ్వరుడు నృత్యం చేయటం శివతాండవం చేయడం చాలా కష్టం, అలాగే లాస్యం చేసి ఒప్పించడం పార్వతీ పాత్ర కష్టం. కానీ వెంకట్ ఒక పక్క ఈశ్వరుణ్ణి మరో పక్క పార్వతిని అంటే లాస్యాన్ని తాండవాన్ని కలిపి రెండింటి చాలా చక్కగా ఒప్పించి మనందరినీ మెప్పించి ఎంతటి స్థాయికి వెళ్ళారంటే ఆయన ఇంటి పేరునే ఇవాళ వెంకట్ అంటే ఏ వెంకట డాన్సర్స్లో ఎవరంటే అర్ధనారీస్ వెంకట అన్న స్థాయికి ఆయన తీసుకువెళ్ళటం చాలా గొప్ప విషయం. డాక్టరేట్ సంపాదించడం కానీ మరి అనేక ఇతరమైన అవార్డ్స్ కూడా ఉన్నాయి. తర్వాత దేశ విదేశాలు ఈ మధ్యన నాదనీరాజంలో కూడా చేశారు, దేశ విదేశాలు తిరిగి. ముఖ్యంగా ఆయన ఒక పర్ఫార్మింగ్ ఆర్టిస్టే కాకుండా ఈరోజు మరి నిరూపించుకున్నారు చక్కగా చేసింది అప్పను మంచి శిష్యుడు అంటే మంచి గురువు. మరి ఆయన కొరియోగ్రఫీ చేసిన అంశాలు ఇవన్నీ అంటే మంచి కొరియోగ్రాఫర్ అన్ని పాత్రలను సక్రమంగా నిర్మిస్తున్న గురువు గారిని ముందర్నిస్తూ తర్వాత అప్పన్న ధూళిపాళ వారి కుటుంబం నుంచి వచ్చిందనగానే నేను అనుకున్నాను ధూళిపాళ వారికి సంగీతం సాహిత్యం ఇవన్నీ కూడా చాలా చక్కగా వారికి ఆ కుటుంబంలోనే వచ్చేస్తుంది. నేను వాళ్ళమ్మగారిని కూడా అడిగాను అప్పన్న చక్కగా పాడుతుందని కూడా విన్నాను. అలా తను ఆ కుటుంబంలోకి రావటం ఒకప్పుడు కూచిపూడి నాట్యంలో స్త్రీలను నిషేధించారు, తర్వాత స్త్రీలు వచ్చారు. వచ్చినప్పటికీ కూడా వివాహం అయిన తర్వాత చాలామంది ఆపేస్తున్నారు అక్కడికి, ఏదో అక్కడ విదేశాలు వెళ్ళిన వాళ్ళు తప్ప ఇక్కడ ఉన్న వాళ్ళంతా అదే స్థితిలో ఉన్నారు ఒకప్పుడు. కానీ ఇప్పుడు అది కూడా లేకుండా చక్కగా భర్త అర్థం చేసుకొని ప్రోత్సహించడం, అందుకని ముఖ్యంగా అప్పటిన ముందు ప్రోత్సహించిన తల్లిగారిని ఇప్పటికీ ప్రోత్సహిస్తున్న భర్త గారిని ముందుగా అభినందిస్తున్నాను. తను నేను రెండు అంశాలు చూశాను తల్లి చక్కగా ఎక్కడ కూడా రిథం మీద మంచి కంట్రోల్ ఉంది తనకి. ఆ చేసే ముద్రలు అభినయం కూడా క్షేత్రయ పదం చేసింది. ఆ సాయి సంధి చూపించినప్పుడు చంద్రుడిని చూపించడం చకోరాలు తర్వాత అభిసారికగా ఆ నగలన్నీ అలంకరించుకోవటం తర్వాత తన ప్రియుడు రాలేదని తెలిసి అవన్నీ కూడా తీసేయడం చాలా చక్కటి. అంటే ఒక్కొక్కసారి ఏంటంటే మనం అంశం ముందు విడమర్చి చెప్పాల్సి వస్తుంది ఇలా ఇలా అని, కానీ తను చేస్తుంటే ఏం విడమర్చి చెప్పాల్సిన అవసరం లేదు, అన్ని ఇట్టిట్టిట్టి అర్థమైపోతుంది అంత చక్కగా. నారాయణ రెడ్డి గారు చెప్పారు సాక్షి కారణే గుర్తులు మనం తీసుకుడి సాక్షి కారణే చాలా చక్కగా చేసింది. అలాగే సింహనందిని పిక్చర్లో అది ఎలా ఉంటుందంటే ఒక ఫుల్ ఒళ్ళు దగ్గర పెట్టుకోవటం అంటారు, అది గురువు గారికి శిష్యులకి కూడా అది పరీక్ష లాంటిది. ఏ మాత్రం చిన్న తప్పు చేసినా కూడా అది వెంటనే తెలిసిపోతుంది మనకి అది చూపించినప్పుడు. అలాగే ఎక్కడ పొరపాటు లేకుండా కూడా అటు ఆయన కూడా ఎంత చక్కగా జత చెప్పడం దానికి తగ్గట్టుగా అమ్మాయి చేయటం, ఇది కూచిపూడి నాట్యం కాదు. నారాయణ రెడ్డి గారు చెప్పినట్టు నవరసాల్లో ఆఖరి అద్భుత రసం అని ఒకటి ఉంటుంది, నిజంగా అది ఒక అద్భుతమే. కానీ అది మనకి అంటే ఈ లయ మీద ఉన్న పట్టు కనిపిస్తుంది చాలా చక్కగా చేసింది. నిజంగా అపర్ణ పార్వతి దేవి తగ్గట్టుగానే ఉంది నాట్యం మనస్ఫూర్తిగా. తను ఇంకా ఎన్నో ఎన్నో విజయాలు సాధించాలి. ఇలాగే ఇప్పుడు ఎలా అయితే చేస్తోందో వివాహం అయిన తర్వాత కూడా అలాగే తను కొనసాగించాలి. ఒక నాట్య కళాకారునిగా ఒక గురువుగా ఒక మంచి కొరియోగ్రాఫర్గా అక్కడ గురువుగారి అడుగుజాడల్లో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకెక్కువ మాట్లాడే తర్వాత వాళ్ళు ఐటమ్స్ కూడా ఉన్నాయి కనుక ముఖ్యంగా చెప్పవలసింది ఇప్పుడు కూడా నాట్యానికి ప్రాణం సంగీతం. మనం ఎంత బాగా చేసినా కూడా అక్కడ సరిగ్గా లేకపోతే తేలిపోతుంది నాట్యం. శ్వేతా ప్రసాద్ నిజంగా ఎంత పట్టంటే అమ్మాయికి సంగీతంలో చాలా చక్కగా ఎక్కడ ఎక్కడ రాగ చోట సింహనందంలో కరణాలు తర్వాత చారులు ఇవన్నీ మార్పులు కూడా రాగం ఒక్కొక్క పదం ఒక్కొక్క రాగంలో ఉంది అమ్మాయి, అది అలా అంటే చాలా కష్టం. తను ఆ కర్ణాటక సంగీతంలో ఉన్న నేర్పు తనంత పట్టు సాధించబట్టి ఏదైనా సరే మా ప్రోగ్రామ్స్ పాడినా కూడా ఒక్కసారి శ్వేత ఇదని చెప్తే చాలు
కళముస్తం పాడేసిన అంత నైపుణ్యం ఉంది శ్వేత ప్రసాద్. తర్వాత శ్రీధరాచారి మృదంగం, వెంకటేష్ ఫ్లూట్, మురళి వయలిన్, మన వర్మగారు మేకపుల పితామహులు, వీరందరి సహకారం ఉంటే కానీ ఒక నాట్యకళ నాట్య ప్రదర్శన రక్తికట్టడం చాలా కష్టం. నిజంగా నాకు నాట్య మనోహరం అనేది కరెక్టో కాదో తెలియదు, కానీ నిజంగా మనోహరంగా ఉంది. మనస్ఫూర్తిగా అందరినీ అభినందిస్తాను. జనహిత ట్రస్ట్ స్థాపకులు శ్రీ శ్రీనివాసులు గారు వారి జ్ఞాపకం.